हाय फ्रेंड्स टीकेआर सोशल स्टडी स्वागतमंडी मनम जनरल स्टडी मुख्यमंत्री 10,000 बिट्स पार्ट 22 वीडियो इधी ओके इप्पटि वरकु मनकु मरी 21 वीडियो वर की कंप्लीट ओके 22वा वीडियो इधी ओके जनरल स्टडी अंत मुंदु चूडवलसिनटुवंटि वाळ्ळु अंटे చూడలేదు ఇప్పుడు వరకు అనుకున్నటువంటి వాళ్ళు అంతకు ముందు కంపల్సరీగా 21 వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అంటే బిట్స్ ముఖ్యమైనటువంటి బిట్స్ 10,000 బిట్స్ మరి పార్ట్ 1 పార్ట్ 2 అట్లా 21 వీడియోస్ చేయడం జరిగింది 10,000 బిట్స్ మరి ముఖ్యమైనటువంటి బిట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇంకా చాలా వరకు 10,000 బిట్స్ వరకు కూడా కంటిన్యూ ప్రాసెస్ నడుస్తుంది ఓకే జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్ పార్ట్ 22 వీడియో ఫస్ట్ ప్రశ్న ఈ రోజు వీడియోలో ఓకే భారత రాజ్యాంగం సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు చెప్తాను ఓకే ఫస్ట్ మరి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత ఉన్నత న్యాయాధికారి ఎవరు భారతదేశ ఉన్నత న్యాయాధికారి ఎవరు ఓకే భారతదేశ ఉన్నత న్యాయాధికారి ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా భారతదేశ ఉన్నత న్యాయాధికారి ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండి ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి ఓకే భారతదేశ ఉన్నత న్యాయాధికారి ఎవరు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఓకే సెకండ్ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యంగా భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇవి ఓకే ఏ ప్రకరణ ప్రకారం ప్రకరణ అంటే ఆర్టికల్ అనొచ్చు ప్రకరణ అనొచ్చు నిబంధన అనొచ్చు ఏ ప్రకరణ ప్రకారం ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి అటార్నీ జనరల్ను నియమిస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఓకే ఏ ప్రకరణ ప్రకారం ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి అటార్నీ జనరల్ను నియమిస్తారు 76వ ప్రకరణ 76 అండి 76వ ప్రకరణ 76వ ప్రకరణ ప్రకారం అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తారు ఎవరి సూచన మేరకు ప్రధానమంత్రి సూచన మేరకు మాత్రమే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 3వ ప్రశ్న ఓకే 3వ ప్రశ్న అండి ఈ వీడియోలో ఓకే ముఖ్యంగా మొదటి అటార్నీ జనరల్ ఎవరు ఇండియాలో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి అటార్నీ జనరల్ ఎవరు అనేటువంటి ప్రశ్నలు రావచ్చు ఓకే మొదటి అటార్నీ జనరల్ ఎవరు భారతదేశం మొదటి అటార్నీ జనరల్ ఎవరు ఎంసీ సెతల్వాడ్ మొదటి అటార్నీ జనరల్ ఎవరు భారతదేశం మొదటి అటార్నీ జనరల్ ఎవరు అనేటువంటి ప్రశ్న ఇది ఓకే ఎంసీ సెతల్వాడ్ అండి ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు ఫోర్త్ క్వశ్చన్ ప్రస్తుత
अटारनी जनरल एवर प्रस्तुत अटारनी जनरल एवर प्रश्न रावच्छु ओके के वेणुगोपाल अने वारी पदवी में उ के वेणुगोपाल प्रस्तुत अटारनी जनरल एवर पनी चेस्तुन्नार भारत देश के वेणुगोपाल अने वारी पदवी में उ फ्रेंड्स ओके प्रस्तुत अटारनी जनरल एवर के वेणुगोपाल अने वारी पदवी में ఉన్నారు నెక్స్ట్ ఐదో ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రం చెప్పడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఐదవ ప్రశ్న ఐదవ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఏకైక ముస్లిం అటార్నీ జనరల్ ఎవరు ఏకైక ముస్లిం अटारनी जनरल एवरु भारत देश में एकैक मुस्लिम अटारनी जनरल एवरु इप्पटि वरकु कूडा गुलाम ही हिवा अनुवती अनेटुवंटि वारु उन्नारु गुलाम ही గులాంహీ వాహనవతి అనేటువంటి వారు మరి ఈ పదవిలో పనిచేశారు భారతదేశంలో ఏకైక ముస్లిం అటార్నీ జనరల్ గా ఎవరు పనిచేశారు అనేటువంటి ప్రశ్న రావచ్చు ఓకే గులాంహీ వాహనవతి అనేటువంటి వారు ఈ పదవిలో అధిష్టించారు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఆరో ప్రశ్న నెక్స్ట్ ఆరో ప్రశ్న ఓకే భారత ఎన్నికల సంఘం ఏర్పడిన సంవత్సరం ఏది భారత ఎన్నికల సంఘం ఏర్పడిన సంవత్సరం అనేటువంటి ప్రశ్న రావచ్చు భారత ఎన్నికల సంఘం ఏర్పడినటువంటి సంవత్సరం ఏది అనేటువంటి ప్రశ్న రావొచ్చండి జనవరి 25 1950వ సంవత్సరం ఓకే 1950 జనవరి 25న మరి భారత ఎన్నికల సంఘం అనేటువంటిది ఏర్పడిందండి భారత ఎన్నికల సంఘం ఏర్పడినటువంటి సంవత్సరం ఏది అంటే జనవరి 25 1950 ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ 7వ ప్రశ్న జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఓకే దీనికి సరైనటువంటి సమాధానం జనవరి 25 ఎందుకంటే భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది కాబట్టి జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఓకే దాని గురించి తెలిస్తే చాలు ఈజీగా ఫ్లాష్ బ్యాక్ అనేటువంటిది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ 8వ ప్రశ్న ఓకే ఎన్నికల సంఘం భవనం పేరు ఏమిటి ఎన్నికల సంఘం భవనం పేరు ఓకే ఎన్నికల సంఘం భవనం పేరు ఏంటి అనేటువంటి ప్రశ్న రావచ్చు నిర్వచన్ సదన్ అంటారండి నిర్వచన్ సదన్ అనేటువంటి పేరుతోటి పిలుస్తారు ఎన్నికల సంఘం యొక్క భవనం పేరు ఏంటంటే నిర్వచన్ సదన్ అంటారు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ 9వ ప్రశ్న
ओके नेक्स्ट तुमिदो प्रश्न ये प्रकरण प्रकार यूपीएससी उन्नदी ये प्रकरण प्रकार ये प्रकरण प्रकार यूपीएससी यूनियन पब्लिक सर्विस कमीशन उन्नदी ये प्रकरण प्रकार यूनियन पब्लिक सर्विस कमीशन उन्नदी 315వ प्रकरण 315వ प्रकरण प्रकार यूपीएससी अनेटुवंटिदि ओके भारत देश में यूपीएससी ये निबंधन प्रकार उन्नदि प्रश्नकु समाधानं 315వ प्रकरण ओके नेक्स्ट 10th क्वेश्चन केंद्र बजेट गुरिंची केंद्र बजेट गुरिंची विवरिंचेटुवंटि निबंधन एदि 10వ प्रश्न केंद्र बजेट గురించి వివరించే నిబంధన ఏది ఓకే దీని సమాధానం 112వ నిబంధన కేంద్ర బడ్జెట్ గురించి వివరించే నిబంధన ఏది అంటే 112వ నిబంధన కేంద్ర బడ్జెట్ గురించి వివరిస్తుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మిస్లీనియస్ సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం ఓకే 11వ ప్రశ్న ओके 11th क्वेश्चन ओके मोस्ट इंपॉर्टेंट बेट्वा नदी की मरक पेरेमिटी बेट्वा नदी की मरो पेरु एमी मरो पेरु एमिटी ओके बेट्वा नदी की मरो पेरु एमिटी अनेटुवंटि प्रश्नकु समाधानं नेत्रावती నేత్రావతి సమాధానం నేత్రావతి అండి ఓకే మరి ముఖ్యంగా ఈ నేత్రావతి అనేటువంటి నది మధ్యప్రదేశ్ లో ఉంది ఓకే వింజ పర్వతాల్లో మరి ప్రవహిస్తూ ఉంటుంది ఓకే బెట్వా నది మరొక పేరు అంటే నేత్రావతి అనేటువంటిది గుర్తురావాలి ఎంపీ మధ్యప్రదేశ్ లో ఉన్నది ఫ్రెండ్స్ ఓకే బెట్వా నదికి మరో పేరు ఏంటి నేత్రావతి అంటారండి నెక్స్ట్ मोस्ट इंपॉर्टेंट क्वेश्चन 12వ प्रश्न चाल साल सिविल सर्विसेज स्थाई अड़गटने जी ओके 12వ प्रश्न मोस्ट इंपॉर्टेंट 12th क्वेश्चन ओके क्वेश्चन अर्थम चुस्त अवसर उ लोकपावनी लक्ष्मण तीर्थ లోకపావని లక్ష్మణ తీర్థ అమరావతి 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 హేరంగి 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 హేమావతి 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 దమయంతి దమయంతి హేమావతి దమయంతి కాబిని 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 భవాని 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 అక్రావతి 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 మొదలైన ఉపనదులు ఏ నదికి సంబంధించినవి మొదలైన ఉపనదులు ఉపనదులు ఏ నదికి సంబంధించినవి ఓకే గుర్తు పెట్టుకోవాలండి ఇవన్నీ కూడా ఓకే ముఖ్యంగా మరి ఏ నదికి ఉపనదులు ఇవంటే కావేరి దీని సమాధానం కావేరి ఓకే లోకపావని లక్ష్మణ తీర్థ అమరావతి హేరంగి హేమావతి దమయంతి కాబిని భవాని అక్రావతి మొదలైన ఉపనదులు ఏ నదికి సంబంధించినవి కావేరి నదికి సంబంధించిన ఉపనదులండి ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఓకే
నెక్స్ట్ 13వ ప్రశ్న. ఓకే 13వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక 13th క్వశ్చన్, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ నదిని రెడ్ రివర్ అని కూడా అంటారు? ఏ నదిని రెడ్ రివర్ అని కూడా అంటారు? ఏ నదిని రెడ్ రివర్ అని కూడా అంటారు అనేటువంటి క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది. ఓకే, ముఖ్యంగా మరి బ్రహ్మపుత్ర నదిని మరి ఇక్కడ రెడ్ రివర్ అంటారండి. బ్రహ్మపుత్ర, బ్రహ్మపుత్ర నది మరి ఎచ్చట ఇది ప్రవహిస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. మరి అస్సాంలోని, అస్సాంలో ఎర్ర నేలల్లో ప్రవహిస్తుంది. అస్సాంలో ఎర్ర నేలల్లో ప్రవహిస్తుంది కావున రెడ్ రివర్ అన్నారండి. ఎర్ర నేలల్లో మరి బ్రహ్మపుత్ర నది ప్రవహించడం అనేటువంటి జరుగుతుంది అస్సాంలో. ఓకే, ఏ నదిని రెడ్ రివర్ అని కూడా అంటారనేటువంటి ప్రశ్నకు సమాధానం బ్రహ్మపుత్ర నది. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, 14వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. ఫోర్టీన్త్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల నినాదం ఏంటి? 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్, దీని నినాదం అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, చాలాసార్లు వచ్చింది. అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్, 2011 జనాభా లెక్కల నినాదం ఏంటి, నినాదం ఏంటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ అండి. ఓకే, నెక్స్ట్ 15వ ప్రశ్న. భారతదేశంలో ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు ఏవి? ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ జనాభా లేని రాష్ట్రాలు ఏవి? భారతదేశంలో ఎస్టీ జనాభా లేనటువంటి రాష్ట్రాలు ఏవి అనేటువంటి ప్రశ్న వచ్చింది చాలాసార్లు. పంజాబ్, హర్యానా. పంజాబ్, హర్యానా ఈ రెండు రాష్ట్రాల్లో ఎస్టీ జనాభా లేరు. ఓకే, పంజాబ్, హర్యానా అనేటువంటిది దీనికి సమాధానం అండి. ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు ఏవి అనేటువంటి ప్రశ్నకు సమాధానం పంజాబ్, హర్యానా. నెక్స్ట్ 16వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ అండి 16వ ప్రశ్న. 16th క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఉజ్జయిని పట్టణం ఏ నది ఒడ్డున ఉన్నది? ఉజ్జయిని పట్టణం ఏ నది ఒడ్డున ఉన్నది? ఉజ్జయిని పట్టణం ఏ నది ఒడ్డున ఉన్నది అనేటువంటి ప్రశ్నకు సమాధానం క్షిప్రా నది. క్షిప్రా నది ఉజ్జయిని అనేటువంటి పట్టణం ఏ నది ఒడ్డున ఉన్నది అనేటువంటి ప్రశ్నకు సమాధానం క్షిప్రా నది ఒడ్డున ఉజ్జయిని పట్టణం ఉన్నది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ 17th క్వశ్చన్. పదిహేడవ ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు?
తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు ఓకే తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం జూలై 11 అండి జూలై 11 ఓకే జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం కూడా జరుపుకుంటారు ఫ్రెండ్స్ అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే కూడా జూలై 11 జరుపుకుంటారు మరి తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే గా జరుపుకోవడం గల కారణం ఏంటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతండి నవాబ్ అలీ నవాజ్ జంగ్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే జరుపుకుంటారు ఓకే తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు జూలై 11 జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం కూడా జరుపుకుంటారు ఫ్రెండ్స్ అదే విధంగా నవాబ్ అలీ నవాబ్ జంగ్ జయంతి సందర్భంగా జూలై 11 తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఓకే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ 18వ ప్రశ్న ఓకే 18వ ప్రశ్న మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం మార్చి 25న మలేరియా దినోత్సవం జరుపుకుంటారండి మార్చి 25 మార్చి 25న మలేరియా దినోత్సవం జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఓకే 19వ ప్రశ్న ఓకే నెక్స్ట్ 19వ ప్రశ్న ముఖ్యంగా ఒక హెక్టార్ అంటే ఎన్ని ఎకరాలతో సమానం 19వ ప్రశ్న 1 హెక్టార్ ఎన్ని ఎకరాలతో సమానం ఒక హెక్టార్ అనేటువంటిది ఎన్ని ఎకరాలతో సమానం అనేటువంటి ప్రశ్న చాలాసార్లు వచ్చిందండి 2.471 2.471 ఎకరాలు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది ఒక హెక్టారు ఎన్ని ఎకరాలతో సమానం 2.471 ఎకరాలతో సమానం అండి ఓకే 1 హెక్టార్ ఎన్ని ఎకరాలతో సమానం 2.471 ఎకర్స్ ఓకే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 20th క్వశ్చన్ ఇరవైవ ప్రశ్న తెలంగాణ రాష్ట్ర అధికార చేపగా తెలంగాణ రాష్ట్ర అధికార చేపగా అధికార చేపగా కొరమీను చేపను కొరమీను చేపను కొరమీన్ చేపను ఎప్పుడు ప్రకటించారు ఎప్పుడు ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర అధికార చేపగా కొరమీన్ చేపను ఎప్పుడు ప్రకటించారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం జూలై 22016న జూలై 22016న ఫ్రెండ్స్ ఓకే ఓకే తెలంగాణ రాష్ట్ర అధికార చేపగా కొరమీను చేపను
ఎప్పుడు ప్రకటించారు జూలై 20 2016న ప్రకటించారు ఫ్రెండ్స్ ఓకే జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10000 బిట్స్ పార్ట్ 22 వీడియో ఓకే థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।